సో ఇన్స్టాగ్రామ్లో మీరు జగన్ గురించి ఒక పోస్ట్ చేశారు, మరి అది పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా? మీరు ఎలాగైనా తీసుకోండి, మీకు నచ్చినట్టు తీసుకోండి, మీకు ఎలా వర్క్ అవుతుందో అలా తీసుకోండి. అది నా ఎక్స్ప్రెషన్, నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్లో ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదా? అరే మీమ్స్ చూడండి, ఇంకా భయంకరంగా మంచి మంచి చాలా క్రియేటివ్గా నా పైన వచ్చిన వాటినే నేను పట్టించుకోవట్లేదు. ఇది చిన్నదాన్ని పెద్ద ఇష్యూ చేస్తా అంటారు, అరే అరే పెద్ద ఇష్యూ చేస్తా అంటారు. మరి జగన్ గారు ఎలా చేస్తున్నారు? ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంలో పుట్టినందుకు, ఎంతో కొంత అసోసియేషన్స్ ఉన్నందుకు, ప్రపంచ పటంలో నిలబెట్టిన పరిస్థితుల్లో సిగ్గుపడాలా బాధపడాలా ఏడవాలా అర్థం కావట్లేదు. అంటే కొంతమంది ఇప్పుడు హీరోస్ వదిలేస్తే యాక్ట్రెస్ కూడా, యాక్ట్రెస్ని వదిలేస్తే యాక్ట్రెస్లు కూడా పొలిటికల్లో కలవడం జరుగుతుంది. సో మన రీసెంట్ గా చూసుకుంటే విజయశాంతి గారు కానీ, చాలా నుంచి ఉన్నారు కానీ పార్టీలు షిఫ్ట్ అవుతూ ఉన్నారు కదా. అది ఇండివిజువల్ చాయిస్ అండి. ఇప్పుడు ఒక ఎంఎన్సీలో ఒక కంపెనీలో జాయిన్ అయినాడు, 6 నెలల తర్వాత పక్కన బిల్డింగ్లో ఇంకో కంపెనీలోకి వెళ్తే వాళ్ళకి లేని ప్రాబ్లం మీకేంటి? వాళ్ళకేదో వర్కౌట్ అవుతుంది కదా, వాళ్ళ వాళ్ళ ఎజెండా. అది కూడా జాబే కదా, అది కూడా ఒక ఇండస్ట్రీయే కదా, పొలిటికల్ ఇండస్ట్రీ. ఎందుకు అనట్లేదు, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా. సో ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్, ఆంధ్ర పాలిటిక్స్ కంపేర్ చేస్తే ఏది మీకు అంటే బెటర్ అనిపించింది, అంటే మనం ఇక్కడైనా ఉండగలుగుతాంరా అండి? అంటే పొయ్యి లోపల బాగుంటుందా పొయ్యి పైన బాగుంటుందా అంటే రెండు వేడిగానే ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి కూడా మూడు పెళ్ళిళ్ళు అని విమర్శిస్తూ ఉంటారు. దాని గురించి కదా ఇప్పుడు మాట్లాడడం. ఆయన వర్కౌట్ అవ్వలేదు, ఆయనకి వర్కౌట్ అయిందో ఆయన చేసుకుంటున్నాడు. దానివల్ల సమాజానికి నష్టం, ప్రపంచానికి నష్టం. ఆయనైనా ఇల్లీగల్గా చేశారా? ఇల్లీగల్గా ఒకసారి చూడండి, ఓల్డ్ సిటీ వెళ్ళి చూడండి, ఒక్కొక్కళ్ళ ఇంట్లో స్టోరీస్ చూడండి. ఆయన లీగల్గా డైవోర్స్ తీసుకోను, ఏదో వాట్ ఎవర్ ఉంటాయి కదా లీగల్ ప్రొసీడింగ్స్, వాళ్ళకి లేని లీగల్ బాడీస్కి లేని ఇష్యూ. అని పర్సనల్, అసలు పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడానికి ఎవరికండి ఎవరికండి రైట్ ఉంది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చెప్పట్లేదా? సో అంత స్టామినా ఉన్నప్పుడు మరి ఒక్కడిగా పోటీ చేయొచ్చు కదా, పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు? నాకు వాళ్ళ పొలిటికల్ ఎజెండాకి అసలు లేదు, వాళ్ళ పార్టీలో డిసిషన్స్కి నాకు ఎలా తెలుస్తుంది, వాళ్ళ స్ట్రాటజీస్ అది వాళ్ళని కదా అడగాలి. అంటే మీ ఉద్దేశం ఏంటి మరి పవన్ కళ్యాణ్? ఏమో ఆయనకి వర్కౌట్ అవుతుంది, ఆయన చేసుకుంటున్నాడు, అది వర్కౌట్ అయ్యేదాకా ఆయన చేస్తాడు, చూద్దాం. ఈసారి కాకపోతే ఇంకోసారి ఆయన వస్తే చూడాలని ఉంది, ఏం చేస్తారో కూడా చూడాలని ఉంది. కనీసం చూడటానికి బాగుంది కదా.